కార్యకర్తలకి ఆయన పిలుపునిచ్చాడు. ఒక మాట అన్న పట్టించుకోమాకన్నా. ఎవరు? జనసేన పవన్ కళ్యాణ్. ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన కొడుతున్నారు, కాకినాడ సభలో కూడా కొట్టారు. ఇప్పుడు కొట్టినా పడమనే అవకాశం ఇస్తాడంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ కావాలి. ఆయన ఎమ్మెల్యే అవ్వడానికి జనసేన కార్యకర్తలు తన్నులు తినాలి, కొట్టుకోవడమా. ఆయనకి ఏది అవడం అయిపోయినా, జనసేన పార్టీ సర్వనాశనం అయిపోయినా ఆయన అసెంబ్లీలోకి వచ్చి అధ్యక్ష అని చెప్పి మైక్ పట్టుకోవాలన్నది ఆయన కోరిక. ఆయన మైక్ పట్టుకోవాలంటే ఆయన ఒక్కడికే వస్తే ఆయన మైక్ కాదు కదా, గేట్ కూడా పట్టుకోలేడని ఆయనకు తెలుసు. కాబట్టి అధ్యక్ష అని ఎమ్మెల్యే అని మూడు అక్షరాల కోసం చంద్రబాబు నాయుడు అవసరం ఆయనకు ఉంది. ఎవడు తన్నులు తిన్నా, ఎవడు తిట్లు తిన్నా, ఎవడున్నా వెళ్ళిపోయినా ఆయనకేం సంబంధం లేదు, చంద్రబాబుతో అలయన్స్ కన్ఫర్మ్. అట్లాగే చంద్రబాబు నాయుడు కనీసం మళ్ళీ ఒక ప్రతిపక్ష నాయకుడు అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి Y0 175 అన్నాడు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి 18 సీట్లే కావాలి. ఆ 18 సీట్లతో ప్రతిపక్ష నాయకుడిని అనిపించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ కావాల్సిన పరిస్థితి ఉంది. ఆయన ప్రతిపక్ష నాయకుడు సీటు కోసం, ఈయన ఎమ్మెల్యే అవటం కోసం పక్కగా వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళిద్దరికీ తెలుసు. వాళ్ళిద్దరూ దానికోసం ట్రై చేస్తున్నారు, అధికారం కోసం ఎవడో ట్రై చేయట్లా. జనసేనలో కానీ తెలుగుదేశంలో కానీ ఎవడున్నా, ఎవడు పోయినా, ఎవడు తన్నులు తిన్నా, ఎవడు కొట్టుకున్నా, ఎవడు తిట్టుకున్నా, ఎవడు బతుకున్నా, ఎవడు చచ్చిపోయినా అన్నా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఏమీ సంబంధం లేదు. ఆయన 18 సీట్లతో ప్రతిపక్ష నాయకుడు అవ్వాలన్న కోరిక అయింది, ఒక సీటుతో ఈయన ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక అయింది. ఈయన అసెంబ్లీలోకి వెళ్తాడండి పవన్ కళ్యాణ్ ఈసారి? నిన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు 2 సున్నాలు కలిపితే అంతకన్నా పెద్ద సున్న వద్దు. కానీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతాడంటే అది ఆయన అసలు ఎక్కడ పోటీ చేస్తాడు? బాలకృష్ణ గారు దానిలోకి చెప్పారు. అది ఎక్కడ పోటీ చేస్తాడు? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తాడు? వెళ్ళడు, అంతవరకు గ్యారంటీ చెబుతా. గుడివాడు పోటీ చేస్తాడు లేదు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తాడా? మరి ఆయన మీద చేసినా కూడా వెళ్ళడు. నేను రాసిస్తాను ఎక్కడ బాండ్ పేపర్ల మీద. మరి ఆయన ఎక్కడ పోటీ చేస్తాడు ఏందో అది చూసుకుని దాన్ని బట్టి వెళ్తాడు వెళ్ళడం అన్నది ఆయన కూడా వెళ్ళాలనే కదా. ఆయన ఎక్కడ పోటీ చేసాడో ఆయన తేల్చుకోలేకపోతున్నాడు. తేల్చుకునే ఉండే తేల్చుకుంటే వెళ్తాడు వెళ్ళడా చెప్పేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ.